ఈ వాచ్ కోసం జరుపుకునేటువంటి అవకాశాన్ని కనిపించింది మన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్. సో మరొకసారి మనందరం కూడా సినిమా వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఆ చిత్రంలో మరొక అద్భుతమైన పాట మన కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు పెట్టారు సంబంధించిన అమ్మాయి. అలాగే ఎఫ్ఎన్సీసీ 23rd ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నందుకు మా కళాకారులందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తూ ఒక కేఎస్ రామారావు గారి లిస్ట్ లో ఈ మధ్యన రిలీజ్ అయినటువంటి మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు పాటలు పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన పాటలు మనసు గ్రేట్ గా భావిస్తున్నారు. అటువంటి పాటని ఎవరి మీద పాడటం థ్యాంక్ యూ మేడం మేడం. అలాగే మరొకసారి మన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్
సభ్యులందరికీ కూడా స్వాగత సుమంజలు పంపుతూ పుట్టినరోజు సెకండ్ పాయింట్, మీరు ఏమైనా స్పీకర్ లాంటిది ఏదైనా మింగేశారా అంటే నాకు డౌట్. అంత మాడ్యులేషన్స్ అంత బాగా వెళ్తున్నాయంటే ఇప్పుడు ఈ పాట వింటే ఇంకా మనం తర్వాత చెప్తాను. పాట విన్న తర్వాత అద్భుతమైన పాట మాధవతి సురేష్ గారు కంపోజ్ Oh.
అండి. స్వాగత శివాంతో సార్, పాదాల వందనాలు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ 23వ వార్షికోత్సవం పురస్కరించుకొని వారి ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అతిథుల మహారాజులందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ కేఎల్ నారాయణ గారికి, శ్రీ మురళీ మోహన్ గారికి, ప్రసాద్ గారికి అందరికీ కూడా స్వాగత సుమాంజలు పలుకుతూ, ఇందాకే చెప్పాను ఒక అద్భుతమైన మన కల్చరల్ సెంటర్ సెంటర్ అంటున్నట్టునే ఒక అద్భుతమైన వరుస రామారావు గారు చెప్పారు, నిగమానమ స్వర విపుల ఆనందో. అంటే ఎక్కడైతే సంగీతాన్ని ఆదరిస్తూ కల్చర్ని, కల్చరల్ యాక్టివిటీస్ని ఆదరిస్తామో అక్కడ ఎప్పుడు కూడా సిరి సంపదలు సరస్వతి దేవి తాండవిస్తుందని కోరుకుంటూ, మరొక అద్భుతమైన పాట అయినటువంటి నిర్వహిస్తున్న నా చేత స్వర్గీయ శ్రీ చక్రి గారు పాడించారు ఒక అద్భుతమైన పాట. వారికి మరొకసారి మా గురువు గారు చక్రి గారిని సర్వాత్మకంగా తలుచుకుంటూ ఊరు శ్రీమతి కలుపు. థ్యాంక్ యూ. Thank you.
కూడా ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ 23వ వార్షికోత్సవం పురస్కరించుకుని భాగస్వామ్యం చేస్తాం. మరి కొద్ది సాచరేట్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంటే మీరు అందరూ సైలెంట్ గా ఉండడం ఏం బాగాలేదు, గట్టిగా చెప్పండి. మీరు చాలా బాగుంది, చాలా ఏమిగో సాంబార్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మనకి ఏమిగో. ఆ 11 మంది కమిటీ మెంబర్ పేరు చెప్తాను మీకు కొద్దిగా. ఇది సందర్భం కాబట్టి కొంచెం మీ అందరికి తెలియటం కోసం ఇక్కడ ఉన్న ఈ గొప్ప వ్యక్తుల మంచి ఉద్దేశం గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తాను. కొంచెం ఓపికగా మీరు దయచేసి విన్నారు. ఆ రోజున డివిఎస్ రాజు గారు, డి రామానాయుడు గారు, ఏ గోపాలరావు గారు, పి గంగాధరరావు గారు, హరికృష్ణ, మధుసూదనరావు దుక్కుపాటి, ఎంపీఎంఎస్ ప్రసాద్ కుమార్జీ, విపి రాజేంద్ర ప్రసాద్, ఎంఎస్ రెడ్డి గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, కాద సూర్యనారాయణ, మురళీమోహన్ గారు, దాసరి నారాయణరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, డి సురేష్ బాబు, ఏ సూర్యనారాయణ గారు, అక్కినేని వెంకట్, నేను అంతా కలిసి 11 మంది ఆ పెద్దల సారథ్యంలో వాళ్ళ మార్గదర్శకత్వంలో ఇది ఇందాక ఆయన సింహగారి తిరిగి ఇది క్లబ్ అనుకుంటున్నారు. ఈ క్లబ్లో 4000 మంది, 4000 మంది కలిసి కుటుంబాలు కలిసి 12000 మంది, 12000 మందిలో క్లబ్కు సంబంధించిన యాక్టివిటీ 40 మంది 50 మంది కన్నా ఎక్కువ లేదు. మిగతా యాక్టివిటీస్ అన్ని ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్, హెల్త్ ప్రోగ్రామ్స్, జిమ్, ఇంటర్నేషనల్ షటిల్ కానీ, టెన్నిస్ కానీ, అనేక గేమ్స్ అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అంచెల అంచెలుగా సంవత్సరాల వారీగా అనేక ఉత్సాహవంతులైన అనేక మంది కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా డివిఎస్ రాజు గారు వారి మార్గదర్శకత్వంలో ఈ డెవలప్మెంట్స్, ఈ స్థలం రావడానికి ముఖ్యంగా ఆ రోజు 1996లో ఎన్టీ రామారావు గారి దగ్గర డివిఎస్ రాజు గారు పర్సనల్ గా కలిసి మేము మద్రాసు నుంచి వచ్చాము. మాకు మేమంతా ఒకటోటి కూర్చోడానికి, ఒకటోటి కలుసుకోవడానికి ఒక మంచి ప్లేస్ కావాలి, దానికి ఏదైనా మీరు హెల్ప్ చేసి పెట్టాలి అంటే రామారావు గారు వెంటనే దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన గవర్నమెంట్ లేకపోవడం, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, వారు కూడా వెంటనే అదే స్పందనతో డివిఎస్ రాజు గారి మాట కావడం లేక వెంటనే ఈ ఫిలిం నగర్ ప్రెసిడెంట్ ఫిలిం నగర్ సొసైటీలో ఉన్న ఓపెన్ ల్యాండ్ 3.5 ఎకరాలు అప్పటికప్పుడు చూడడం జరిగింది. ఆ 3.5 ఎకరాలే ఈరోజు ఇంత అభివృద్ధి చెందడానికి, ఇంత పెద్ద స్థాయిలో ఏర్పడటానికి హైదరాబాద్లో ముందు ఫిలిం నగర్ నుంచి తర్వాతే జూబ్లీ హిల్స్ లేకపోతే సికింద్రాబాద్, నిజాం క్లబ్ వీటి గురించి మాట్లాడతారు. ఫస్ట్ ఫిలిం నగర్ క్లబ్, ఇక్కడ ఉన్న యాక్టివిటీస్, ఇక్కడ ఉన్న లైఫ్, ఇక్కడ ఉన్న ఈ కలర్ఫుల్నెస్, ఇది ఒక ప్రత్యేకతగా ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరికి ఎవ్రీడే ఒక సంతోషకరమైన రోజుగా ఇది ఎంత అభివృద్ధి. ఈ తరువాత వచ్చిన మొదటి కమిటీ తరువాత వచ్చిన శ్రీ కేఎల్ నారాయణ గారు, ఆయన ఆధ్వర్యంలో ఇది రూపురేఖలు మారిపోయి ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో పర్సనల్గా ఆయన దీనికి ధన సహాయం కావాల్సి వస్తే ఆయన పర్సనల్గా సిగ్నేచర్ చేసి డబ్బు సహాయం చేసి దీన్ని ఎంతో అభివృద్ధిలో తీసుకొచ్చారు. ఈ బిల్డింగ్ ఒక షేపు, దానికి ఒక రూపు ఉండటానికి ముఖ్యమైన కారకులు కేఎల్ నారాయణ గారు. డివిఎస్ రాజు గారి మార్గదర్శకత్వంలో ఆయన అభివృద్ధిలో నడుస్తూ కేఎల్ నారాయణ గారు వారి టీము దీన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంగా మొదటి కమిటీ
కోర్ కమిటీలో ఉన్న సభ్యులకి, అలాగే మేనేజ్మెంట్ కమిటీలో ఉన్న సభ్యులకి ఇక్కడ చిన్నపాటి సత్కారం చేయాలని, మీ అందరూ కుటుంబ సభ్యులు లాంటి ఈ క్లబ్ మెంబర్ సమక్షంలో వారందరినీ గౌరవించుకోవాలని, చాలా తక్కువ సమయంలో ఇదంతా ఫినిష్ చేయాలని కోరికతో 22 సంవత్సరాలకు లేట్గా వచ్చింది ఈ ఆలోచన. 22 సంవత్సరాల తర్వాత ఇక ముందు ఈ రోజు లాంటిది ప్రతి సంవత్సరం జూన్ 17వ తేదీన ఇట్లాగే లేక ఇంతకన్నా గొప్పగా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నాంది పంపడం జరిగింది. మొదటిగా శ్రీ దాసనారాయణరావు గారు, రామానాయ రాఘవేంద్రరావు గారు, కాదు సూర్యనారాయణ గారు, మురళీమోహన్ గారు, సురేష్ బాబు, వెంకట్ గారు, మీరంతా ఒకసారి వేదిక మీద వస్తే ఇక్కడ ఉన్న సభ్యులందరూ సంతోషం. ఇప్పుడున్న మేనేజ్మెంట్ కమిటీ సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి సెక్రటరీ గారు, శ్రీనివాసరాజు గారు, తదితర సభ్యులందరూ వచ్చి వారిని సత్కరించవలసిందిగా సెక్రటరీ గారు. సార్ 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 గ్రూప్ సార్ సార్ రామారావు గ్రూప్ కావాలి.
అంతే కదా. సెంటర్ సెంటర్ ఓకే సార్ 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 లేదు సార్ ఓకే సార్ కల్చరల్ సెంటర్ సభ్యులందరికీ 23వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం. 23 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైనప్పుడు ఇంత గొప్ప వ్యవస్థగా చూస్తారని ఆ రోజు మేము కలగలేదు. ఒక అతి ఇంట్లో ప్రారంభమైంది. విత్తనం నాటడం వరకే ఎవరు చేసే పని, అది మొక్క ఉందో మహావృక్షం ఉందో తెలియదు. ఈ రోజున ఎఫ్ఎన్సిసి మహావృక్షంగా హైదరాబాద్ వెళ్ళి ఇది చాలా గొప్ప విషయం. ఒక డిగ్నిఫైడ్ రెస్పెక్టెడ్ ఆర్గనైజేషన్గా ఈ రోజున ప్రజల ముందు ఈ అసోసియేషన్ దీనికి ఆ రోజున ఎంతోమంది మహానుభావులు, ముఖ్యంగా డివిఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, కాళ్యా సూర్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్ గారు, రామానాయుడు గారు, ఇలా గతించిన వారు కార్యసూర్నారని పక్కన పెడితే మిగిలిన గతించిన వారు ఉందని ఈరోజున స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది అనేది ఎవరు ఊహించని ఒక కళ. అటువంటి ఈ రాళ్లలో ఈ గుట్టల్లో ఒక ఫిలిం లైన్ స్థాపించబడి అందులో ఒక అద్భుతమైన కల్చరల్ సెంటర్ అందరి కళను ఆకర్షించి అందరూ చెప్పుకునే విధంగా ఈ సంస్థని ఈ స్థితికి రావడానికి అర్హులైన అందరికీ ఇక్కడ సభాముఖంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ రాజుగారి తర్వాత కెఎల్ నారాయణ గారు తీసుకున్న చొరవ, కెఎస్ రామారావు తీసుకున్న పనితనం, ఇవన్నీ కలిపి ఈ రోజున ఈ అసోసియేషన్ని ఈ సెంటర్ని ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చాయి. సహజంగా ప్రతి అసోసియేషన్లో చిన్న చిన్న ఏవైనా ఉంటాయి, కానీ ఏదైనా విషయం వచ్చేటప్పుడు మాత్రం అందరూ కలిసి చెడ్డుగా ఇది మా సంస్థని గర్వంగా చెప్పుకునేటట్టుగా ఈరోజు ఈ సంస్థను తీసుకొచ్చారు. అందుకు మీ అందరికీ చెయ్యించిన ఇవాళ 23వ తేదీని మా అందరినీ గుర్తుపెట్టుకుని ఈరోజున పిలిచి ఈ సత్కారం చేశారు. ఇవాళ కల్చరల్ అసోసియేషన్ చేసినటువంటి ఈ కార్యక్రమం చూస్తే అనిపించింది మేము కూడా ఇక్కడ వచ్చి 1 గంట 2 గంటల ఎంజాయ్ చేయడానికి ప్రతి నెల ఏదో ఒక రోజు ఇలాంటి ఒక కల్చరల్ కార్యక్రమాల్ని, హలో రామారావు నీకే చెప్తుంటా, ఇలాంటి కల్చరల్ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తే ఫ్యామిలీస్ అంతా వచ్చి ఇక్కడ కూర్చుని మేము చూడడానికి నెలకు ఒక రోజు అయినా చేయడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మ్యూజిక్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. సో మరొకసారి అందరికీ ఈ ఇంత శ్రమ పడ్డ శ్రామికులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుని తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఒక ముఖ్యమైన విజ్ఞాపన ఏంటంటే సార్, చాలా చోట్ల చాలా పిలిపి ఇన్స్టిట్యూట్లు నటులు నేర్పుతాం, దర్శకత్వం నేర్పుతాం, అప్పుడు మా రాఘవేంద్ర గారు క్లాస్ రూమ్ వెబ్సైట్లో పెట్టడం అలాంటివి చాలా జరుగుతుంది. అంతకన్నా గొప్పగా మీకు ఇక్కడ ఏర్పాటు చేశారు, చాలా గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. దయచేసి మీరందరూ మురళీమోహన్ గారు లాంటి కాదు ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఈ క్లబ్లో ఇది నిజంగా నా మనసులో కొంతకాలం క్రితం వచ్చిన మాట ఎందుకంటే
మెడ్రాస్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ రావడం కారణం అక్కడ ఛాంబర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్ తీసుకోవడం జరిగింది. ఇవాళ కల్చర్ సెంటర్లో అది కూడా ఒక భాగం కాబట్టి నిజంగా మీరు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే నేను రాఘవ కళాగారు అలాగే ఇండస్ట్రీలో ఉన్న టెక్నికల్ పీపుల్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఇవాళ వస్తున్న టెక్నికల్గా వస్తున్న కొత్త వాళ్ళని కూడా కలుపుకొని ఒక మంచి టీం తయారు చేసి డెఫినెట్గా మా కాంట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాఘవేంద్ర గారు తరఫున నా తరఫున ప్రోగ్రామ్ తరఫున సార్ కోర్ కమిటీ సభ్యులు ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఫస్ట్ మేనేజ్మెంట్ కమిటీలో సార్ మీరు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు. ఫస్ట్ మేనేజ్మెంట్ కమిటీ డివిఎస్ రాజు గారు, టి రామానాయుడు గారు, ఏ గోపాలరావు గారు, కెఎస్ రామారావు, కాజ సూర్యనారాయణ, దాసరి నారాయణరావు, ఎంఎస్ రెడ్డి, వరస్వామిరాజు, హనుమంతరావు గారు అబ్బాయి నమస్తే, డికే రాజుగారు, రాజుగారి తప్పున డికే రాజుగారు, సురేష్ బాబు వస్తున్నారు ఎందుకు సురేష్ బాబు తరఫున అరవింద్ గారి పైకి వస్తే బాగుంది ఎందుకంటే నారాయణ గారు ఎలాగో తర్వాత రావాల్సిన పని ఉంది. అందుకని ముందు సురేష్ గారి తరఫున అదే ఇంకా నేను యాక్చువల్గా ఆయన రమ్మన్నాను కానీ ఆయన ఎందుకు తెలీదు. దయచేసి ఫస్ట్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులుగా మాగంటి ప్రసాద్ గారు భరణి వస్తే భరణి రావాల్సిందిగా కోరుతున్నాం. హరికృష్ణ గారు అబ్బాయి అనిల్ ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం. జాగర్లగుంట రవీంద్రనాథ్, తాపిరెడ్డి కృష్ణప్రసాద్, రవీంద్ర రైట్, ఏ గోపాలరావు గారు అబ్బాయి రవీంద్రరావు, ఆయన గోపాలరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ తెలిసింది ఈ క్లబ్లో మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది అనడానికి ఆ 22 సంవత్సరాలుగా ఆయన మెయింటైన్ చేస్తున్న ఆ స్టాండర్డ్. గోపాలరావు గారు ప్రత్యేకంగా కిచెన్లోకి అంటే మీరు పాపం కిచెన్లోకి వెళ్ళి అది అయ్యే వరకు అక్కడ ఏం చేయాలి 12:30కి మొదలైతే 1 గంటలోపు అయిపోయి తర్వాత పార్సల్స్ కోసం వచ్చేవాడు ఫిలిం నగర్ అంతా, సార్ మాకు మటన్ బిర్యానీ దొరకట్లేదు అయిపోయింది అంటున్నారు ఎట్లా సార్ అని అది ఆయన చాలా కరెక్ట్గా చెప్పేవాడు అని ఆయన అంత పకడ్బందీగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మేము అంత బాగా చేయట్లేదని మాకు అనుమానం. అయినా మా గోపాలకృష్ణ గారు అమ్మాయి అమ్మాయి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇప్పుడు సుష్మా ఇప్పుడు కిచెన్ అంతా బహుశా ఇప్పుడు కొంత బాగుంది అనుకుంటున్నాం, మీరు అంతా బాగుందని మెచ్చుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఆవిడ ధైర్యంగా స్టేజ్ మీద తీసుకొచ్చాం. అలా ఇక్కడ సెంటర్ అలాగే మా భరణి కుమార్జీ గారు అమ్మాయి ఈ మొదటి కమిటీలో సరండి ఈ కమిటీ సభ్యులందరికీ మొమెంటో మెడల్ అనే సేమ్ ఈ గ్రేట్నెస్ అంతా ఈ వరుడికి అంటే ఇప్పుడు మనకి రింగ్ రోడ్ వేసినట్టు గొప్ప గొప్ప రోడ్ నెంబర్ 2 బంజారా ఇట్లాంటి రోడ్లు వేసినట్టు మనకి పబ్బుకి అనేక మార్గదర్శకత్వాలు చేసిన మహామహులందరూ Thank you.
మురళీమోహన్ గారు మాకు మంచి మాటలు చెప్పి మళ్ళీ ముందుకు పంపించుకోవాలి. అందరికీ నమస్కారం అండి. సార్, ఇది ఫిలిం నగర్ క్లబ్ కాబట్టి ఒకసారి రాఘవరావు గారు దాసర్ గారు చెప్పినట్టుగా ఫ్లాష్ బ్యాక్ కదా, 22 ఏళ్ల క్రితం రోడ్ నెంబర్ 5 ఒక అద్దిట్లో ఇది ప్రారంభమైంది కల్చరల్ సెంటర్. ఇందాక కేఎస్ రామారావు గారు చెప్పినట్టుగా ఆ రోజున కల్చరల్ సెంటర్లో మిగిలిన గేమ్స్ అన్నీ ఎలా ఉన్నా కూడా ఆదివారం ఎప్పుడు వస్తుందా, మటన్ బిర్యానీ ఎప్పుడు తెచ్చుకుందాం అని ఎదురు చూసుకోవాలి మేమందరం కూడా. గోపాలరావు గారు ఆ రోజున క్యాంటీన్ బాధ్యత అంతా ఆయనే తీసుకొని ఆయనే మార్కెట్కి వెళ్ళి ఆయనే కొనుక్కొచ్చి దగ్గరుండి వండించి ఇచ్చేవారు. ఒక 10 నిమిషాలు లేటుగా అయితే దొరికేది కాదు మాకు. అలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఓపెన్ ల్యాండ్గా ఉన్నటువంటి ఈ 3 ఎకరాలని కూడా వారు రోజునివ్వటం ఇచ్చిన రోజులు అనిపించింది నాకైతే. ఎన్ని కొండలు బండలు ఇన్ని రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ రావాలంటేనే భయంగా ఉంటుంది, చాలా పావులు ఉంటాయి, మరి ఎలా చేస్తారని కూడా పని బట్టి అనుకున్నాం. మరి చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకుంది. ఇలా అద్భుతంగా తీర్చిదిద్దుకున్న విషయంలో ముఖ్యంగా కేఎల్ నారాయణ గారి ప్రస్తావన చాలా ఎక్కువ. ఆయన ఒరిజినల్గా బిల్డర్ కూడా కాబట్టి ఈ బోల్డ్లు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బోల్డర్స్లన్నింటి పగల కొట్టించడమే కాకుండా పావులలో పిలిపించి పావులన్నింటిని కూడా పట్టించి ఉప్పులన్నీ కూడా తీసి చాలా అద్భుతంగా ఎంతోమంది తన స్నేహితులు సర్కిల్ అందరినీ కూడా ఇందులో మెంబర్లుగా చేర్పించి ఈ కబ్బుకి ఒక గుంపు తీసుకొచ్చారు. మరి అలాగే కేఎస్ రామారావు గారు ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన వీరందరి ఆధ్వర్యంతో మరి ఎంతోమంది సహకరించారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అంటే కేవలం ఫిలివాళ్లపై అది కాకుండా మరి ఎంతోమంది ఉన్నారు ఇవాళ ఇందులో సభ్యులుగా. వారందరూ కూడా ఎంతో యాక్టివ్ పార్టీ తీసుకుంటున్నారు, అందరూ అన్ని రకాలుగా యాక్టివ్ పార్టీ తీసుకుంటున్నారు కాబట్టి ఇవాళ చంద్రనగరాల్లో ది బెస్ట్ క్లబ్ అనే పేరు ఈ క్లబ్కి వచ్చింది, ఈ అసోసియేషన్. త్వరలో దీన్ని వైజాగ్లో కూడా దీన్ని బ్రాంచ్ స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవటం దానికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి అయ్యారు. వైజాగ్లో కూడా స్థలంలో దానికి శంకుస్థాపన జరగడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో వైజాగ్లో కూడా ఇలాంటి అద్భుతమైన కల్చరల్ సెంటర్ నిర్మాణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సమర్పిస్తున్నాను. జాయ్ గ్రూప్ రామారావు గ్రూప్ వీళ్ళందరూ కావాలి దగ్గర సార్ రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. అలాగే మెడల్స్ మెడల్ ఏం లేదు చెప్పా మెడల్ వేయాలమ్మా. ఈ సభ గురించి ఈ కార్యక్రమం గురించి అరవింద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు రామారావు గ్రూప్ తీసుకుంటాం సార్. సార్ 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 ఒకసారి నిలబడి లేరా సైడ్ సార్ మాట్లాడి బ్యాక్
ఓకే సార్. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టి పెట్టగానే ఎన్నో ప్రెస్టీజియస్ వెంచర్స్ ఆయనకు స్వాగతం పలికాయి. అలా ఊకగా విజయవంతంగా వాటిని పూర్తి చేశారు. ట్రెండ్ సెట్ బిల్డర్స్ పేరుతో ఆయన చేపట్టిన ప్రతి వెంచర్ ఓ మాస్టర్ పీస్. నీతి, నిజాయితీ, నిబద్ధత, జవాబుదారీతనం ఆయన సక్సెస్ సీక్రెట్స్. స్నేహానికి ప్రణమించే డాక్టర్ కేఎల్ నారాయణ గారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డితో కలిసి శ్రీ దుర్గా ఆర్ట్ సంస్థను 25 ఏళ్ల క్రితం ఆరంభించారు. నిర్మాతగా క్షణ క్షణంతో మొదలైన ఆ సినీ ప్రస్థానం ఆయన ప్రతి చిత్రం ఓ మైలురాయి. హలో బ్రదర్స్, దొంగాట, ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, సంతోషం, నిన్నే ఇష్టపడ్డాను, రాఖీ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ రబ్బు రబ్బంటున్నారు అందరు, రబ్బన్పోడు. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. ఎప్పుడు ఒక రోజు పొద్దున్న లేచి మా ఆవిడ టిఫిన్ పెడితే, టిఫిన్ తినేశాక చాము కొబ్బరి చట్నీ అదిరిపోయింది అంది. అందులో కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుండేదా నవ్వచ్చు. ఇలా అయిపోయింది మా అందరూ. అలా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సినిమా వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏదేమైనా కొంచెం గట్టిగా కొడితే చెప్పట్లా అక్కడికి అర్థం. ఏది ఏమైనా నాకు తెలిసి ఇండియాలో ఏ సినిమా వాళ్ళ దగ్గర కూడా ఇంత అద్భుతమైన క్లబ్ లేదు. ఇది నేను మీ అందరికీ గుడ్లే చేయిస్తాను. ఇలాంటి ఒక సాంప్రదాయం నాకు తెలిసి మిగతా రాష్ట్రాల్లో చాలామంది సినిమా వాళ్ళు కూడా చూసి ఫాలో అవ్వాల్సిన అంత గొప్ప విషయం. ఇంతేకాకుండా వీళ్ళు వైజాగ్లో తయారు చేస్తున్న ఆ మళ్ళీ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సినిమా చూపించారు మాకు ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంది. అది కనుక ప్రాక్టికల్గా వచ్చిన రోజున ఐ థింక్ ఇండియా కాదు వరల్డ్ బెస్ట్ అవుతుందని నా నమ్మకం. అంత అద్భుతమైన డిజైన్ నేను చూడడం జరిగింది. సో నా సంగతికి వస్తే నేను ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కి డోనర్ని. అంటే యాక్చువల్గా నేను ఇక్కడ డోనర్గా మారడానికి ఆ క్రెడిట్ 100% సి కళ్యాణ్ చెందుతుంది. చిల్డ్రన్ కళ్యాణ్ మేము కలిసి ఒక రిలేషన్ మీరే కదండి డాక్టర్ మేము కూడా చేసాం అని అనిపించుకునే దాంట్లో కొంత తను మేము చేస్తుండగా ఇరువురు మరి ఇది రెడీ అవుతుంది మీరు కూడా చేస్తే బాగుంటుంది అంటే ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పువారన్న. మీకు చాలా ఇష్టమైన పిల్లలు కాబట్టి చిల్డ్రన్ పార్క్ మీ పేరు మీద ఉంటే బాగుంటుంది అనక దానికి సంబంధించిన డోనర్గా నేను మారడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా అద్భుతంగా ఇక్కడికి వస్తే ఎప్పుడైనా పిల్లలు అక్కడ ఆడుకుంటుండే నిజంగా ఎందుకు ఇచ్చాము, నిజంగా ఎందుకు చక్కగా దాన్ని వాడారు, దాన్ని పిల్లలు ఆడుకుంటున్నప్పుడు నిజంగా నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇలాగే అందరూ కూడా సినిమా మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇంకా చాలా దీనికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నన్ను కూడా పిలిచి ఈ విధంగా జనరల్గా నేను ఎఫ్ఎన్సిసిలో ఎక్కువ కనపడను కానీ ఈ పక్కనే తిరుగుతూ ఉంటాను, మాకి ప్రెసిడెంట్గా అలా తిరుగుతూ ఉంటాను ఆ పక్కన. సో తప్పకుండా చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇది మనది, మనందరిది, మన క్లబ్, మన కల్చరల్ సెంటర్ కాబట్టి దీన్ని ఇంకా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పెద్దవాళ్ళే. పేరున చెప్పాలంటే అందరి పేరును చెప్పాలి నేను, బహుశా మీకు తెల్లారు. అందుకని పెద్దలందరికీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి, ఇందులో ఇవాళ గెస్టులుగా వచ్చిన వాళ్ళకి, ఇందులోనే మెంబర్స్గా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కేఎస్ రామారావు గారి తరఫున, అంటే ఒక సందు ఊరు రావడం కాబట్టి అందరి తరఫున నేను మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఇది ఇంకా పెద్ద స్టేజ్కి, అంటే పెద్ద కల్చరల్ సెంటర్ ఇంకా ప్రెస్టీజియస్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్ ఒకసారి
మనిషి సంఘజీవి అన్నారు. క్షమించాలి, ఫిలిం నగర్ సొసైటీ ప్రెసిడెంట్ గారు ఎదురుగుండా ఉన్నారు, వారు సమక్షంలో